నిజం అనేటువంటిది స్ట్రాంగ్గానే ఉంటుంది, కానీ అబద్ధం మాత్రం అందంగా కనబడుతుంది. అబద్ధ ప్రచారాలకు ఉన్నంత విలువ నిజాలకు ఉండదు. ఒక ద్వేషం ఉన్నప్పుడు నిజం కూడా అబద్ధం కింద మాట్లాడుకోవడానికే ఇష్టపడతారు, తప్పించి వాస్తవాల్ని మాట్లాడుకోరు. దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం నేను గత 3-4 నెలల నుండి చెప్తున్నా. టీసీఎస్లు, తర్వాత మైక్రోసాఫ్ట్లు, ఇట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలు విపరీతంగా ఉద్యోగాలను రిక్రూట్ చేసుకున్నాయి. అమెరికాలో, యూరప్ దేశాలలో ఈ కరెంటు క్రైసిస్, తిండికి క్రైసిస్, అలాగే ఇతర పొల్యూషన్ సమస్యలు, ఇట్లాంటి వాటన్నిటి మూలంగా, దానికి తోడుగా గ్రేట్ రిజిగ్నేషన్ క్యాంపెయిన్ లాంటివి, ద్రవ్యోల్బణం, వీటన్నిటి వలన అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్లకు ఎక్కువ ఇష్టం చూపెడుతున్నారు. ప్లస్ మనుషులు దొరకట్ల, అనేక మంది రాజీనామాలు చేశారు. దాంతో అనేక ప్రాజెక్టులు ఇండియాకి ఇచ్చేస్తున్నారు. ఈ ఇండియాకి ఇచ్చేటువంటి ప్రాజెక్టుల నేపథ్యంలో ఇక్కడ బోలెడన్ని ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. అక్కడ 5 లక్షల జీతానికి ఇక్కడ 5 దొరుకుతారు, అది కూడా సీనియర్లు దొరుకుతారు. అదే 50,000 లెక్కనైతే 10 దొరుకుతారు, జూనియర్లు దొరుకుతారు. అందుకని ఇండియా మీదన బాగా ఇప్పుడు అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో 3rd ఇయర్లో 4th ఇయర్లోనే చేర్చేసుకుంటున్నారు. అట్లాగే కామర్స్ కాలేజీల్లో కూడా చేర్చేసుకుంటున్నారని చెప్తే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. లేదు, ఏదో ఒకటి తిడతా ఉండాలి కాబట్టి తిట్టేవాళ్ళు తిడతా ఉంటుంటారు. లేటెస్ట్గా చూస్తే నిరుద్యోగానికి సంబంధించి లాస్ట్ 3 మంత్స్లో 1.1 కోట్ల ఉద్యోగాలు రిక్రూట్ అయ్యారు. గత 12 నెలల్లో నిరుద్యోగం 6.4% కనిష్టానికి తగ్గడం అన్నటువంటిది ఇప్పుడు కీలకమైన అంశం.